హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను అయితే కైన్మాస్టర్ ఎడిటింగ్ గురించి అయితే క్లియర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, టైప్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసుకుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన వైతౌట్ వాటర్ మార్క్ లింక్ మీరైతే ఆన్స్లో అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ కూడా నేను అయితే అక్కడ ప్రొవైడ్ చేసిన వీడియోలో మీరైతే దాన్ని అయితే చూసి ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే చేసిన తర్వాత మీరైతే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 9:16 మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, 9:16 మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే ఒక 30 సెకండ్స్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఒక 24 సెకండ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా 30 సెకండ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న మీడియా మీద లేయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న మీడియా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేనైతే మీకు అయితే ప్రతి ఒక్క మెటీరియల్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ప్రొడక్ట్స్ మీద డిస్క్రిప్షన్ నుంచి అయితే ఎంచుకోండి. ఇంత తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న ఈ హోలీ అనేది అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ హోలీ సైజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత కిందికి రాను ఫ్రెండ్స్. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇవ్వండి. మళ్ళీ దీని మీద ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒపాసిటీ అనేది కొంచెం ఒక 70 పెట్టేసుకొని రైట్ సైడ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత దీన్ని సజెస్ట్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో అంత సైజ్ ఇలా అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న లేయర్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ మీడియా మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న మీరైతే మెటీరియల్ అయితే ఎంచుకుంటాం. ఆ మెటీరియల్ వచ్చేసి స్మోక్ మెటీరియల్ అయితే ఎంచుకుంటాం. ఓకేనా, స్మోక్ అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి మీకు ఇక్కడ దాన్ని ఇక్కడ అనిపిస్తుంది కదా కత్తెర సింబల్ పక్క, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ వచ్చేసి బ్యాగ్ ఇది మిగతా అంతా అయితే ఇలా ట్రిమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ స్మోక్ మీద క్లిక్ చేసి కిందకి లాస్ట్కి రండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిలో వచ్చేసి స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ మీద చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్నాం ఇక్కడ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, కలర్స్ అయితే ఎంచుకోండి. ఓకేనా, ఎంచుకున్న తర్వాత దీనితో కత్తెర సింబల్ పక్క పట్టి ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఎంచుకోండి. ఓకేనా, ఎంచుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. కిందికి ఆప్షన్స్ కిందికి వచ్చేసిన తర్వాత ఇక బ్లెండింగ్ అనే ఆప్షన్ మీదకి ఇక్కడ మల్టీ అనే దాని మీద క్లిక్ చేయండి. కలర్స్ వచ్చేసి ఇలా ఈ స్మోక్ వచ్చేసి ఇలా కలర్ రూపంలో ఇలా మారుద్ది. ఓకేనా, మారిన తర్వాత మళ్ళీ వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న మీడియం మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ వచ్చేసి అయితే స్మోక్ అయితే ఎంచుకోండి. ఓకేనా, స్మోక్ ఎంచుకున్న తర్వాత కిందికి రాంసన్ కిందికి వచ్చేసి స్మోక్ అయితే ఎంచుకోండి. స్మోక్ ఎంచుకోండి, ఆటోమేటిక్గా మీకు స్మోక్ వచ్చేసి ఇలా వస్తుంది. కత్తెర సింబల్ పక్క ముందు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అనిపిస్తున్న దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్మోక్ అయితే ఆటోమేటిక్గా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్మోక్ ఎంచుకున్న తర్వాత బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే స్మోక్ అనేది ఇట్లా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీడియం మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీడియం మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఏదైనా ఒక ఇమేజ్ అయితే పిఎన్జీ తిరిగి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పిఎన్జీ అనేది తెచ్చుకోండి, అది వచ్చేసి ఆటోమేటిక్స్లో కట్ చేసుకోండి. ఇది ఏంటంటే దాంట్లో కట్ చేసుకోండి. అయితే ఎగ్జాంపుల్ అయితే ఇదైతే ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ ఇదైతే ఎంచుకున్నా. ఎంచుకున్న తర్వాత క్రోప్ ఉంది కదా, క్రోప్ మీద ఎంచుకోండి. తర్వాత మాస్క్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మాస్క్ ఆన్ చేసి దీన్ని అయితే ఈ ఫెదర్ ఉంది చూసినావా, ఇక్కడ మాస్క్ ఆన్ చేసి ఇక్కడ ఫెదర్ అనేది 50 పెట్టేయండి. ఓకేనా, 50 పెట్టేస్తే మీకు అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీని అయితే ఇక్కడ తీసుకురండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీడియా మీదనే క్లిక్ చేయండి. మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్స్ అయితే ఉంటాయి, కలర్స్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఈ కలర్స్ అయితే ఎంచుకోండి, కలర్స్ ఇక్కడ ఇళ్ళనైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఒక మీ నడుము కడుకున్న ఫోటోని అయితే తీసుకుని అయితే ఎగ్జాంపుల్కి అయితే ఈ ఫోటో చూపెట్టిన కలర్స్ ఎంచుకున్న తర్వాత కిందికి రాను ఫ్రెండ్స్. బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ కలర్స్ని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఇటు సైడ్ ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేసి ఈ కలర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఇది తీసుకొని మళ్ళీ ఈ డూప్లికేట్ లేయర్ ఉంటుంది కదా, దీని కిందనే వస్తుంది డూప్లికేట్ లేయర్. ఈ డూప్లికేట్ లేయర్ని అయితే ఇక్కడికైతే ఇలా మీ ఫేస్ మీద ఇలా ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత రైట్ సైడ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ ఇచ్చుడుతో మీకైతే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇక్కడైతే మీరైతే
మీకు అయితే ఒక స్టాండర్డ్ ఫోటో ఉండే అయితే ఎంచుకోండి. ఓకేనా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను డైరెక్ట్ ఫాస్ట్గా వీడియో అయిపోవాలని అట్లా చెప్తున్నాను కానీ అయితే స్టాండర్డ్ ఫోటో ఉంచుకునేలా చూసుకోండి. ఓకేనా, ఉంచుకున్న తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా మీద క్లిక్ చేయండి. ప్లస్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత అయితే కింద మీకైతే కిందనైతే ప్రొవైడ్ చేస్తాను అక్కడ హాపీ హోలీ అనేది, దాని మీద ఎంచుకోండి. దాని మీద ఎంచుకొని బ్లెండింగ్ మీద గ్రాండ్ ఫ్రెండ్స్, దాంట్లో వచ్చేసి స్క్రీన్ మీద అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి. తర్వాత దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని అయితే తీసుకొచ్చుకొని హ్యాపీ హోలీ అనేదాన్ని ఇక్కడ కింద ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, కింద ఇలా పెట్టుకోండి హ్యాపీ హోలీ అనేదాన్ని కింద ఇలా పెట్టుకుని దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరైతే దీన్ని అయితే ఎంచుకోండి. దీన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్క మొట్ట ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి రాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేస్తే బార్డర్ అనేది ఓన్లీ అవుట్ సైడ్ అయినా వస్తుంది ఫ్రెండ్స్. అవుట్ సైడ్ వచ్చిన అనుకుంటున్నాను, నచ్చింది నచ్చిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు అయితే స్టాండర్డ్ ఫోటో పెట్టుకుంటే మీకైతే ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.